విశాఖ ఏజెన్సీ పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యుడిపై ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. దీంతో వైద్యులు సిబ్బంది విధులను బహిష్కరించి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. నేను డాక్టర్ అజయన్ అండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇలా బిజీ డాక్టర్ డ్యూటీలో ఉంటుండగా పేషెంట్ వచ్చి మిమ్మల్ని కొట్టేశారు అండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు. రీజన్ ఏమైనా తెలియదు, మేము పేషెంట్ చూస్తుండగానే కొట్టేశారు. సో మాకు కంప్లీట్గా అతను శిక్షించి మాకు కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇచ్చినట్టు చూడండి. ఎట్లా జరిగింది దీని మీద మరి ఉన్నతాధికారులు కావాలని స్పందించలేదు అంటారు, దీని మీద మీరు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేశామండి, ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందండి. కానీ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ దీని మీద సరైన చర్య మాత్రం ఎంతవరకు తీసుకోలేదు. ఇంతకుముందు కూడా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని కోరాము, అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని మాకు, అలాగే అన్నారు తప్పించి ఇంతవరకు అది హామీ ఎవరైనా నెరవేర్చలేదు. ఇప్పుడు ఇలాగే ఘటనలు జరుగుతుంటే ఇంక ఇక్కడ హాస్పిటల్లో పనిచేయడానికి ఇంక డాక్టర్లు ఎవరు రారు. ట్రైబల్ డాక్టర్స్ లేకపోవడం వల్ల ట్రైబల్ జనాలు సఫర్ అవుతారండి.